తాజాగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడిందా అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న అంశం ఎందుకంటే సోము వీర్రాజు గారి నియామకంతో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే దిశగా భారతీయ జనతా పార్టీ ఆలోచనలు చేసింది అనే చాలా స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే మొన్నటి వరకు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక అయితే ఇప్పుడు తాజాగా ఆ సీట్లో కూర్చున్న సోము వీర్రాజు గారు మొత్తం ఆయన అంటే ఆయన ఆధ్వర్యంలో ఆయన చేసే దశ దిశ ఆయన నిర్దేశించే దశ దిశలో ముందుకు వెళ్లేందుకు మొత్తం బీజేపీ కార్యకర్తలు నేతలు అందరు అందులో సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఆయన పక్కాగా ఒక రకంగా చెప్పాలంటే ఫక్ట్ ఆయన కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ వాది పూర్తిగా కమలదళం కాషాయం ధరించిన పూర్తి బీజేపీ వాది ఎందుకంటే ఆయన సౌండ్ చేస్తారు కానీ ఆ సౌండ్ మొత్తం బీజేపీ నుంచే వస్తుంది ఆయనకి అసలే సోము గారికి టీడీపీ అన్నా చంద్రబాబు గారన్నా అస్సలు పడదు ఇటువంటి నేపథ్యంలో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టడం కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టడమే అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పాట తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టడానికే ఇమీడియట్గా ఆ స్థానంలో సోము గారిని కూర్చోబెట్టారు అనేది అయితే ఇప్పుడు గతంలో ఒకప్పుడు టీడీపీకి ఎటువంటి సినీ గ్లామర్ ఉందో ఎటువంటి సినీ గ్లామర్తో స్టార్ట్ అయిందో ఆనాడు నందమూరి తారక రామారావు గారితో తర్వాత పొలిటికల్ గ్లామర్ ఉంటే చాలు అని చెప్పి చంద్రబాబు గారు చేయడు తర్వాత అది ఇస్మన్ కలర్గా మారిపోవడం ఈ రెండు గ్లామర్లతో ఇప్పుడు మళ్ళీ అధికారాన్ని కోల్పోయి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అని ప్రశ్నార్థకంగా పడిన సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా జనసేనతో కలిసి ముందుకు వెళుతూ ఆంధ్రప్రదేశ్లో పగ్గాలు చేపట్టాలి రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి అనే ఒక ఎత్తుగడతో రాజకీయ ఎత్తుగడతో ముందుకు వెళ్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి తెలుగుదేశం పార్టీకి ఒక దశ దిశ చూపించి ముందుకు తీసుకెళ్లగలిగే నడిపించే ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు ఎవరు వస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అనే ఆలోచనలు అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్లో మొదలయ్యాయి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ ప్రశ్నలకి వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళకు కనిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం జూనియర్ ఎన్టీఆర్ అంట ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో అడుగు పెడతారా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎక్కడ ఎటువంటి ప్రకటన చేయలేదు సినిమాల మీదే పూర్తిగా దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఒక పూర్తి స్థాయి నందమూరి తారక రామారావు గారి వారసుడిగా రాజకీయ వారసుడిగా ఎన్టీఆర్ తెర మీదకు వస్తారా రాజకీయ తెర మీదకు మరొకసారి గతంలో ఒకసారి వచ్చారు వెళ్ళారు ఆయన ప్రచారంతో హోరెత్తించారు అప్పట్లో ఆయన మాటలు కానీ ఆయన ప్రచారం కానీ ఆయన శైలి కానీ మొత్తం మరొకసారి ఎన్టీఆర్ని చూసినట్లుగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్న నేపథ్యం పరిస్థితి అప్పట్లో సో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలన్నా ఒక పక్క భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురు కాబోయే దానికి వీళ్ళు ఎదురొడ్డి నిలబడాలన్నా అదే నేపథ్యంలో ఒక బలమైన అధికార పక్షాన్ని తిప్పికొట్టాలన్నా ఎదుర్కోవాలన్నా ఒక బలమైన నాయకుడు కావాలి అది ఓన్లీ ఒక జూనియర్ ఎన్టీఆర్ రాకతోనే సాధ్యమవుతుంది అనేది ఇప్పటికే తెలుగుదేశం శ్రేణుల్లోనే చాలామంది చెబుతున్నమాట బాహటంగా చెప్పకపోయినా లోపల నడుస్తున్న చర్చ కూడా ఇదే కానీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎటువంటి సానుకూల స్పందన అయితే ఇంకా లేదు అధికారికంగా ఆయన వస్తారు రారు అనేదానికి కూడా క్లారిటీ లేదు కానీ ఆయన వస్తేనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అర్జెంటుగా రావాల్సిన అవసరం అయితే ఏర్పడింది టీడీపీకి అనేది మాత్రం ఇప్పుడు ఒక చర్చ అయితే మొదలైంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో తెలుగు తమ్ముళ్ళల్లో మరి ఎంతవరకు సాధ్యమవుతుంది ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే టీడీపీ పరిస్థితి ఏంటి వస్తే ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు చూడాల్సిన అంశం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి